ప్రపంచం ఎప్పటికీ కదులుతూ ఉంటుంది. గాల్లో తేలుతున్న పక్షి, రోడ్డు మీద పరిగెడుతున్న కారు, మనసులో పుట్టే ఆలోచనలు అన్నీ కదులుతూనే ఉంటాయి. ప్రతి కదలిక వెనుక ఒక సైన్స్ ఉంటుంది. అది ఎప్పుడు మొదలైంది, ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఎప్పుడు ఆగుతుంది, మళ్ళీ ఎలా మొదలవుతుంది, ఈ కదలికల వెనుకనున్న సైన్స్ని అర్థం చేసుకోవడానికి మన టోకోపి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే వేరా, యాక్సిలరేషన్ అంటే ఇంకేంటి, ఇలా సరదాగా సింపుల్గా ఈ మూడింటి మధ్యలో తేడాను ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్ అండ్ వెలాసిటీ? మామూలుగా అయితే స్పీడ్, వెలాసిటీ రెండు సేమే, కానీ రెండు సేమ్ కాదు. అవును, మీరు విన్నది నిజమే, స్పీడ్, వెలాసిటీ రెండు ఒకటే, కానీ సైంటిఫికల్గా ఆలోచిస్తే మాత్రం ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. స్పీడ్ అంటే ఒక ప్లేస్ నుంచి గమ్యాన్ని ఎంత త్వరగా చేరుకుంటున్నాం అనేది, కానీ వెలాసిటీ అంటే మాత్రం గమ్యాన్ని ఎంత త్వరగా చేరుకుంటామనే దాంతో పాటు ఏ దిశగా ప్రయాణిస్తున్నాం అనేది కూడా ఉంటుంది. అదే వెళ్ళేదారిలో స్పీడ్ యొక్క హెచ్చుతగ్గులు మరియు మారుతున్న దిశలను సూచించినట్టయితే అది యాక్సిలరేషన్ అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నా, కాకపోయినా పర్లేదు, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్తో మనం ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మీరు ఒక ప్రయాణంలో ఎంత దూరం వెళ్తున్నారనే దాని గురించి మాట్లాడాల్సి వస్తే అక్కడ మీరు స్పీడ్ గురించి చెప్పొచ్చు. మీ స్పీడ్ ఏంటి అని అంటే 60 కిలోమీటర్స్ పర్ అవర్, 30 మైల్స్ పర్ అవర్ అని. అదే మీ ప్రయాణంలో ఇంత దూరం అనే కాకుండా ఏ దిశగా వెళ్తున్నారు అని చెప్పాల్సి వస్తే మీరు అక్కడ స్పీడ్కి బదులుగా వెలాసిటీ అనే మాట ఉపయోగించవచ్చు. 60 కిలోమీటర్స్ పర్ అవర్ నార్త్, 70 కిలోమీటర్స్ పర్ అవర్ నార్త్ ఈస్ట్, ఇలా ఉంటుంది. అదే మీ ప్రయాణంలో స్పీడ్ పెరగడం గురించి, తగ్గడం గురించి, ఈ డైరెక్షన్స్ యొక్క మార్పుల గురించి మాట్లాడాల్సి వస్తే ఇక్కడ మీరు యాక్సిలరేషన్ అనే మాట ఉపయోగించాల్సి వస్తుంది. 3 మీటర్స్ పర్ స్క్వేర్ సెకండ్, -5 మీటర్స్ పర్ స్క్వేర్ సెకండ్ అని. మీకు ఇచ్చిన టైంలో ఎంత దూరం ట్రావెల్ చేశారనేది స్పీడ్. మీరు ఇక్కడ వేటాడేటప్పుడు ఒక చిరుతపుల్లి పరిగెత్తడం గురించి ఊహించుకోవచ్చు. వెలాసిటీ అంటే మీ స్పీడ్తో పాటు ఏ దిశగా ప్రయాణిస్తున్నారు అని చెప్పడమే. మీరు ఇప్పుడు గన్లో నుంచి ఫైర్ అయిన ఒక బుల్లెట్ని ఊహించుకోండి. అక్కడక్కడ స్పీడ్ పెరగడం, తగ్గడం, టర్నింగ్స్ ఇవన్నీ ఉంటే యాక్సిలరేషన్ అంటాం. ఇక్కడ ఒక రోలర్ కోస్టర్ని ఊహించుకోవచ్చు. అయితే మరి ఇప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రతి కదలికల వెనుకలు ఉన్న సైన్స్ని మీరు గుర్తించగలరా? అయితే లెట్స్ మేక్ దిస్ ఫన్. మీరు ఈ క్విక్ క్వశ్చన్స్కి కింద ఉన్న కామెంట్స్లో ఆన్సర్ ఇవ్వండి.